దేవుడు అవకాశం ఇచ్చినంత సేపు ఆయన మనల్ని ఏవెత్తుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఆయన అవకాశం ఇవ్వడం మానేసిన తర్వాత మనం ఆయన వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ప్రభువా నాకు సహాయం చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నాకు మేలు చేయని ఇంకా పదే పదే అడగాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎంత మనం ప్రార్థన చేసినా, ఎంతగా దేవుణ్ణి గుండెలు బాదుకుని అడిగినా కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకని అంటే మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉంటాడు. అంతకుముందు ఎన్నోసార్లు ఆయన పదే పదే మనతో మాట్లాడి ఉంటాడు. ఎంతో ఏమండి ఆయన మనల్ని ప్రేమతో వెతుక్కుంటూ వచ్చి ఉంటాడు. ఎంత వెతుకుతాడంటేనట, దొరికే వరకు వెతుకుతాడట అండి. స్తోత్రం. ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆ స్త్రీ అంత జాగ్రత్తగా వెతికిందో. దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి, ఇల్లు ఊడ్చటం అని అంటే ప్రతి మూల మూల వెతికిందని అర్థం. దీపం వెలిగించటం అని అంటే ఏమండి ఆ మూల మూలలోనికి వెళ్ళి వెతికిందని అర్థం. అంత జాగ్రత్తగా ప్రభు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంత ఎక్కువ అవకాశాన్ని మనకిస్తాడు. ఇంకా మారు మనసు పొందుతావేమో, ఇంకా వాక్యానికి లోబడతావేమో. నువ్వు భక్తిగానే ఉంటున్నాను అనుకుంటూ, ఏమంటే నీతిగానే ఉంటున్నాను అనుకుంటూ, దేవుని బిడ్డగానే బ్రతుకుతానని అనుకుంటూ మారు మనసు లేకుండా జీవించేస్తున్నా, ఈ బ్రతుకులో ఇంకా మారు మనసు ఏమైనా పొందుతావేమోనని ఆయన అవకాశం ఇస్తాడట అండి.